సంచలనం సృష్టించిన అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పగూడెం పాలెంలో సురేష్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుసు. సురేష్ ఇంటికి దగ్గరలోని పొలాల్లోనే మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. 9th క్లాస్ స్టూడెంట్ను చంపాడు సురేష్. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ గుర్తించారు. బాలిక హత్య సమయంలో అదే డ్రెస్తో ఉన్నాడు సురేష్. 4 రోజుల కిందట విద్యార్థినిపై కత్తితో ఉన్మాది దాడి చేశాడు. అక్కడికక్కడే బాలిక చనిపోయింది. కొప్పగుండుపాలెంలో 9th క్లాస్ చదువుతోంది బద్ది దర్శిని. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు సురేష్. 7 ఏళ్ల కిందట రాంబిల్లి పోలీసులకు బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు. ఇటీవలే బెయిల్పై వచ్చిన సురేష్ బాలిక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసి ఆమెను హతమార్చాడు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధ గాలి చేస్తున్నారు పోలీసులు. దాదాపు 4 రోజులుగా నిందితు కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో అతడి డెడ్ బాడీని గుర్తించారు. సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానికంగా గ్రామస్తులు చెప్తున్నారు. మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బాలిక హత్య సమయంలో అదే డ్రెస్తో ఉన్నాడు సురేష్. అయితే అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. 9th క్లాస్ స్టూడెంట్ను సురేష్ అతి దారుణంగా హత్య చేయడంతో ఒకసారిగా ఏపీ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యా రామదాస్, గుడ్ మార్నింగ్. ఏదైతే సంచలనం రేపిందో ఈ 9th క్లాస్ దర్శిని అన్న అమ్మాయి హత్య చాలా మొత్తం విశాఖ అనకాపల్లి జిల్లా అంతా మొత్తం మారుమోగిందని చెప్పాలి. నిజంగా సురేష్ అనే 26 సంవత్సరాల యువకుడు అయితే అతి దారుణంగా కత్తి, కొబ్బరి బొండం కత్తితో నరికి ఇంట్లోకి వెళ్ళి నరికి చంపడం అయితే జరిగింది. అయితే ఈ విషయంలో ఏదైతే చేస్తాడో దర్శిని, 9th క్లాస్ అవుతున్న దర్శిని చంపిన రోజే సురేష్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు పెద్దగుండెపాలెం ఎక్కడైతే హత్య చేశాడో అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి సమీపంలో ఉన్న తొప్పల్లోనే పురుగుల మందు అయితే తాగి చనిపోవడం అయితే జరిగింది. అయితే ఈ సురేష్ కోసం విస్తృతంగా ఒక 12 బృందాల పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. అయినప్పటికీ దొరకకపోవడం, అయితే ఈ రోజు తెల్లవారుజాము స్థానికులు అయితే గుర్తించారు ఈ సురేష్ మృతదేహం దగ్గరలో, ఇంటి సమీపంలో దగ్గరలో పొదల్లో అయితే పురుగుల మందు తగి ఆత్మహత్య చేసినట్టు తెలిసింది. అయితే ఏ రోజు ఆ హత్య చేసినప్పుడు ఏ బట్టలతో అయితే ఉన్నాడు, ట్రాక్ టీషర్ట్ అదే టీషర్ట్ లో ఉన్నాడు, అంటే ఆ రోజు హత్య జరిగిన తర్వాత తన పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే 2-3 రోజుల తర్వాత చేసుకున్నాడా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కథ సుఖాంతమైందనే చెప్పాలి రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి కోసం గాలిస్తున్న క్రమంలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాంబిల్లి మండలం కొప్పగూడెంపాలెంలో సురేష్ సూసైడ్ చేసినట్లుగా నిర్ధారించారు. సురేష్ ఇంటికి దగ్గరలోని పొలాల్లోని మృతదేహాన్ని గుర్తించారు. 4 రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు ఒకసారిగా నిందితుడి మృతదేహం లభ్యమైంది. 10th క్లాస్ స్టూడెంట్ దర్శిని సురేష్ అతి దారుణంగా హత్య చేశాడు. పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారని ప్రస్తుతం గ్రామస్తులు అయితే అనుమానిస్తున్నారు. మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బాలిక హత్య సమయంలో కూడా అదే డ్రెస్తో ఉన్నాడు సురేష్. 4 రోజుల కిందట విద్యార్థినిపై కత్తితో అతి ఉన్మాదంగా దాడి చేసి హతమార్చాడు. దీంతో బాలిక అక్కడిక్కడే చనిపోయింది. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొప్పగుండుపాలెంలో 9th క్లాస్ చదువుతున్న బద్ది దర్శిని ప్రేమ పేరుతో వేధించి హత్య చేశాడు సురేష్. 7 ఏళ్ల కిందట బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేసినప్పటికీ ఫోక్సో చట్టం కింద జైలుకు పంపారు పోలీసులు. ఇటీవలే జైలు నుంచి బెయిల్పై విడుదలై బాలికను అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడి కోసం గాలిసిన క్రమంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.